హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అంటే జతపరచడం పైన క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం మొత్తం అన్ని ఆప్షన్స్ చూడకుండా సరే మనకు కావాల్సినవి మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కాట్ స్క్వేర్ 30 డిగ్రీస్ ఇచ్చాడు. సో కాట్ 30 వాల్యూ తెలియాలి. సో కాట్ 30 వాల్యూ వచ్చేసి √3 అండి. √3 హోల్ స్క్వేర్ 3 అంటే 1 అనేది 3కి లింక్ అప్ అయి ఉండాలి. ఇక్కడ మనకు 1 అనేది అన్నింటికి 3కి లింక్ అప్ ఉన్నాయి. సో సెకండ్ వన్, సైన్ టు ది పవర్ ఆఫ్ 4x మైనస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4x బై సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కనబడుతుంది పైన. సో దీన్ని మనం సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు అండి. సో కింద కూడా సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 1 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఉందండి. సో సెకండ్ 1 అనేది 1కి లింక్ అయిపోవాలి. సో సెకండ్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇది 2 తప్పు 4 తప్పు అండి. సో రిమైనింగ్ వాటిలో మనకి 1 థర్డ్లో సి అనేది డిసైడ్ చేసిపోతుంది. సో సైన్ టీటా ఈక్వల్ టు √3/2 సైన్ టీటా ఈక్వల్ √3/2 అంటే టీటా వాల్యూ కంపల్సరీ 60 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే మనకి సైన్ వాల్యూస్ నోటెడ్ ఉండాలి. సో టీటా వాల్యూ 60 డిగ్రీస్ అంటే ఇది 5th అండి. సో 5th అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఎటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కీ పాయింట్ ఉందో అక్కడ దాకా చేయాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా చేయని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మ్యాన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టాన్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 45 డిగ్రీస్ అండి. సో 4th 1 కరెక్ట్. సో డి ఈక్వల్ టు 4, అన్ని కూడా మ్యాచ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుక్కోవడానికి ఫార్ములా. సో సగటు అంటే యావరేజ్ అండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ బై సమ్ బై నెంబర్ తీసుకోవచ్చు. సో సమ్ అంటే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్లో సమ్ అంటే ఇక్కడ వస్తుందండి. అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది. అండ్ నెంబర్ అంటే క్యాపిటల్ అని తీసుకోవచ్చు. బట్ క్యాపిటల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎఫ్ అని కూడా రాస్తారండి. సో ఎన్నన్నా క్యాపిటల్ సమ్ ఆఫ్ ఎఫ్ అన్నా ఒకటే కాబట్టి. సో ఇక్కడ మనకి సెకండ్ 1 కరెక్ట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ది దీనికి లింక్ అప్ చేద్దాం. సో ఫస్ట్ 1 2 అంటే మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ తప్పండి. క్లియర్లీ థర్డ్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఇది ఊహించిన సగటు పద్ధతిలో సగటు కనుక్కోవడానికి ఫార్ములా. ఊహించిన అంటే అజ్యూమ్డ్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్ వచ్చేసి మనకి ఏ తోటి స్టార్ట్ కావాలండి. అజ్యూమ్డ్ మెథడ్లో ఏ తోటి స్టార్ట్ కావాలి, ఏ తోటి స్టార్ట్ కావాలంటే అజ్యూమ్డ్ మెథడ్లో మీన్, అజ్యూమ్డ్ మెథడ్ మీన్ అంటే బి అనేది 3 తోటి ఉండాలండి. సో అజ్యూమ్డ్ మెథడ్ ఫార్ములా ఇదండి, ఏ ప్లస్ ఎఫ్ ఇంటూ ఏ ప్లస్ సమ్ ఆఫ్ ఎఫ్డి బై ఎఫ్ అని తీసుకోవచ్చు. అది అజ్యూమ్డ్ మెథడ్ మనకి. నెక్స్ట్ సంక్షిప్త విశ్లేషణ పద్ధతిలో, సంక్షిప్త విశ్లేషణ పద్ధతిలో సగటుకు సూత్రం. సో మనకి ఇక్కడ ఏ తోటి స్టార్ట్ అయినప్పుడు 3 అనేది 2 కేసులు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా తప్పని చెప్పి చేయొచ్చు. సో 2 ఆర్ 4లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. సో సి అనేది మొత్తం ఈ రెండింటిలో కూడా 1 ఉంది కాబట్టి దీన్ని చెక్ చేయకుండా సరే లాస్ట్ 1 డిపెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 లాస్ట్కి వచ్చేసి మనకి డి అంటే బహుళకం అండి. బహుళకానికి ఎఫ్ 1 మైనస్ ఎఫ్ 0 బై 2F1 మైనస్ ఎఫ్ 0 ఎఫ్ 0 మైనస్ ఎఫ్ 2 అంటే ఈ ఫార్ములా ఇచ్చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్షన్ డీకి క్లిక్ చేయొచ్చండి. సో ఇటువంటిప్పుడు మనకి ఫార్ములాస్ బాగా ఉండాలి, గుర్తుండాలి. సాంకేతిక శాస్త్రం సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం చూసుకోవాలి. అండ్ 1 మోర్ థింగ్, ఈ పేపర్లో ఎక్కువ శాతం మ్యాచింగ్ పైన అడుగుతున్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ జరగబోయే ఎఫ్బిఓ బీటా ఫీసెస్ కూడా మ్యాచింగ్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి బేసిక్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ప్రతి ఫార్ములాని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర ప్రధానాంకాలు ఏ మరియు బీల గాసాబా. సో పరస్పర ప్రధానాంకాలు లైక్ ప్రధాన సంఖ్యలు తీసుకుంటే 3, 5 పరస్పర ప్రధాన సంఖ్యలు, వీటికి గాసాబా అంటే హెచ్సిఎం. ఎప్పుడైనా సరే ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది, గాసాబా మనకు ఆటోమేటిక్గా 1 అవుతుందండి. సో మనం 2 నెంబర్లు పరస్పరమైన ప్రైమ్ నెంబర్స్ అయినా సరే దాని హెచ్సిఎఫ్ అనేది 1 రావడం జరుగుతుంది కాబట్టి 1 అనేది 1కు ఈక్వల్ కావాలి. సో ఇక్కడ మనకి 1 అనేది 1 ఓన్లీ ఫస్ట్ కేసులో మాత్రమే ఉంది, ఎందుకంటే ఈ 3 కేసులు అక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డైరెక్ట్ ఏ అంటే ఏ అని చెప్పి టిక్ చేయొచ్చు. మిగిలిన వాటి కూడా చెక్ చేద్దాం ఒకసారి. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య, సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే విచ్ ఇస్ నాట్ ప్రైమ్ నెంబర్. అండ్ క్లియర్లీ కాంపోజిట్ నెంబర్ అంటే ఇక్కడ మనకున్న ఆప్షన్లో 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, అది ప్రైమ్ నెంబర్. 4 అనేది సంయుక్త సంఖ్యని కాంపోజిట్ నెంబర్, కాకపోతే ఇక్కడ బేసి సంఖ్య కాదు, బేసి సంయుక్త సంఖ్య అని అడిగాడు. సో బేసి సంఖ్య అంటే 9 అండి. ఇది కంపోజిట్ అండ్ లీస్ట్ 1 అండి.
ఎందుకంటే మనకి 2 కానీ 4 కానీ 3, 5, 6 ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే, కాకపోతే బేస్ సంఖ్యలు కావు. సో మనకు బేసి సంయుక్త సంఖ్య దట్ కనిష్టం అంటే 9 స్టార్ట్ అవుతుంది, సెకండ్ వన్ ఈస్ 4 ఉండాలి, అది కూడా మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ కనిష్ట సరి ప్రధాన సంఖ్య, ఓన్లీ ప్రధాన సంఖ్య 2 మాత్రమే ఉంటుంది, అది కనిష్ట అయినా గరిష్ట అయినా ఒకటే ఆప్షన్, కాబట్టి ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. కనిష్ట సరి సంయుక్త సంఖ్య అంటే 4 అండి, ఎందుకంటే 4 అనేది కాంపోజిట్ నెంబర్ దట్ లీస్ట్ 1. సో మనకి ఇక్కడ కూడా 3 మ్యాచ్ కావాలి, అన్ని కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ మనం మొత్తం కూడా చేయాల్సి ఉంది, ఫస్ట్ ఒకటే మ్యాచ్ అయినప్పుడు 1 అని ఉంది కాబట్టి మిగతా కేసులో 1 లేదు కాబట్టి ఆన్సర్ టిక్ చేయొచ్చు, కాకపోతే ఫర్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఈక్వల్ టు 1, 2, 4, 7, 14, 28 అంటే దీనికి ఇప్పుడు సమితి నిర్మాణ రూపం, రోస్టర్ ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే డిఫరెంట్ అండి, సమితి నిర్మాణ రూపం అని చెప్పంటాం, రోస్టర్ ఫామ్ అంటే ఇదండి, ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్లో మనకి ఈ డెఫినేషన్కి అంటే ఇక్కడ ఇచ్చిన సమితికి సరైన డెఫినేషన్ మనం బిల్డ్ చేయాలి. సో సరైన డెఫినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 to 2 అని చెప్పాడు, ఇక్కడ -2 లేదండి, టూ తోటి ఆగలేదు, సో ఇది కాదు మనకి. సో n² - 1 చెప్పి ఇచ్చాడు, n² - 1 అంటే ఇది కాదండి, ఎందుకంటే ఇక్కడ మనకి 8, 7 అనేది స్క్వేర్ మైనస్లో రాదు కాబట్టి. అండ్ x వచ్చి దట్ 28 కారణాంకాలు, 28 కారణాంకాలు అంటే ఇక్కడ ఉన్నాయని కూడా 28 కారణాంకాలే, ఎందుకంటే ఇవి మాత్రమే ఉంటాయి 28 కారణాంకాలు కాబట్టి. 1 అనేది 3 సమానం, సో ఇక్కడ 1 అనేది 3 అన్నింటిలో ఉన్నాయి. సో నెక్స్ట్ తీసుకెళ్తే 0, 3, 8, 15. సో ఈ క్లియర్గా గమనిస్తే 1² - 1, 2² - 1, 3² - 1, 4² - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు n² - 1 కాబట్టి సెకండ్ వన్ 2 ఉండాలి. సెకండ్ వన్ 2 ఆప్షన్లు ఉన్నాయి, అంటే ఫస్ట్ వన్ కాదు, ఇక్కడ ఫోర్త్ వన్ కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చెక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి సి డిసైడింగ్ ఫ్యాక్టర్, సి అంటే 3, 6, 9, 12, 15 అండ్ ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలు, ఎందుకంటే 3, 6, 9, 12, 15 ఇవన్నీ 3 టేబుల్ వస్తాయి కాబట్టి 3 యొక్క గుణిజాలు దట్ లెస్ దర్ ఆర్ ఈక్వల్ టు 15. సో మనం ఇక్కడ మనం సీని 4గా కన్సిడర్ చేస్తాం, 4 అంటే ఆప్షన్ కరెక్ట్ అండి. అండ్ లాస్ట్ వన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, -2 to 2 అంటే ఇక్కడ ఇచ్చాడండి ఫస్ట్ వన్. సో ఇది కూడా మనం టాలీ చేసుకోవచ్చు, ఓవరాల్గా ఆన్సర్ 2 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ వృత్తాకార శంకు వక్రతల వైశాల్యం, అంటే శంకు అంటే కోన్ అండి, కోన్కి వక్రతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ విచ్ ఇస్ ఈక్వల్ టు πr(l). ఫార్ములాస్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత బెనిఫిట్ అండి, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ 2 ఇక్కడ ఇదొకటి తప్పండి, మిగిలిన మూడింటిలో ఏదో ఒకటి కరెక్ట్. అండ్ సెకండ్ వన్, క్రమ వృత్తాకార స్థూపం వక్రతల వైశాల్యం, స్థూపం అంటే సిలిండర్, సిలిండర్కి మళ్ళీ లాటరల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అండ్ సిలిండర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2πrh. 2πrh అంటే ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అంటే ఈ 3 ఉంది కాబట్టి ఇది కాదు, ఐదర్ 2 or 4 ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ సీకి వెళ్తున్నాం, సీలో అర్ధ వృత్తాకార అర్ధగోళ వక్రతల వైశాల్యం, అర్ధగోళం అంటే హెమిస్పియర్కి వైశాల్యం విచ్ ఇస్ ఈక్వల్ టు 2πr² 2πr² అంటే ఆప్షన్ 4th వన్ ఇస్ కరెక్ట్ అండి. అండ్ లాస్ట్ వన్, అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 3πr². సో అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫార్ములాస్ పైనే క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యగత రేఖల ఖండన బిందువు, మధ్యగత రేఖల ఖండన బిందువు. సో మధ్యగత రేఖల ఖండన బిందువును మనం పరివృత్త కేంద్రం అని చెప్పంటామండి, మధ్యగత రేఖల ఖండన బిందువు పరివృత్త కేంద్రం. ఉన్నతల ఖండన బిందువు వచ్చేసి కేంద్ర భాషం అని చెప్పంటామండి, అంటే డెఫినేషన్స్ కంప్లీట్ బేసిక్స్ మీద ఇస్తున్నాడు. భుజాల లంబ సమద్వీకండన రేఖలని లంబ కేంద్రం అని చెప్పంటాం, లంబ కేంద్రం అంటాం. కోణాల సమద్వీకండన రేఖలని అంతర్పరివర్తన అంతర్కేంద్రం అని చెప్పంటాం. సో క్లియర్లీ 1 is 3 అంటే A3 అండ్ B is 4 B4 A3 B4 రెండు కేసులో ఉన్నాయి. C is 2 C for 2 అంటే ఇది ఒకటే ఆన్సర్ అండి, ఆప్షన్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్. సో మ్యాచింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అక్కడ మ్యాచ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే ఒకటి సరిపోతుందండి, కోణాల సమద్వీకరణం దగ్గర మనం అంతర్కేంద్రం అంటాం, ఈ విధంగా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో ఒకటి అంటే ఇక్కడ మనకి D for 1 ఈ రెండు కేసులో ఉన్నాయి, ఈ రెండు కేసులో డిఫరెంట్ ఎక్కడ వస్తుందని సీలో వస్తుంది. భుజాల లంబ సమద్వీకరణ, ఇక్కడ లంబ అనేది కీ పాయింట్, లంబ లంబ రేఖలు అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో అక్కడ మనకి సి అనేది 2 అంటే ఈ మూడు కేసులలో సి అనేది 2 ఇక్కడే ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడనే మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు వరుస పూర్ణాంకాల మధ్య భేదం, రెండు వరుస పూర్ణాంకాలు అంటే -∞ నుంచి +∞, పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్, ఇంటీజర్స్ అంటే మనకి -∞ నుంచి సారీ పూర్ణాంకాలు అంటే 0 to స్టార్ట్ అవుతాయి అండి. సో ఇక్కడ మనకి వరుస పూర్ణ సంఖ్యల మధ్యలో భేదం అంటే ఏదైనా ఒక 2 నెంబర్ తీసుకున్నప్పుడు మనకి 2, 3 నెంబర్ తీసుకుంటే వీటి భేదం ఎంత వస్తుంది అంటే 1 రావడం జరుగుతుంది, అంటే ఒక బేస్ సంఖ్య. ఎనీ నెంబర్స్ అండి, మనం ఇప్పుడు 12, 13 తీసుకుంటే వీటి డిఫరెన్స్ 1 వస్తుంది. సో అనేది బేస్ సంఖ్యను చూపిస్తుంది. సో వరుస పూర్ణాంకాల మధ్య భేదం అనేది మైనస్ బేస్ సంఖ్య తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వరుస శూన్యేతర పూర్ణాంకాల లబ్ధం, సో 1 అనేది 2 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫస్ట్ తప్పు అండ్ ఫోర్త్ వన్ తప్పు, సెకండ్ ఆర్ థర్డ్లో ఆన్సర్ ఉంటుందండి. సెకండ్ అండ్ థర్డ్లో
సారీ వన్ అనేది టూకి సమానం కాబట్టి ఈ రెండు తప్పండి, ఐదర్ ఇది లేకపోతే ఇందులో ఆన్సర్ ఉంటుంది. సో సెకండ్ వన్ చూస్తే మనకి సెకండ్ వన్ రెండిట్లో కూడా బి ఉంది కాబట్టి సెకండ్ వన్ చూడవసరం లేదు. థర్డ్ వన్లో రెండిట్లలో ఒక థర్డ్ అండ్ ఫోర్త్ ఉంది. సో థర్డ్ వన్ తీసుకుంటే సున్నా ఒక నెంబర్ తోటి పూర్ణంగా తోటి భాగిస్తే భాగఫలం మళ్ళీ కంపల్సరీ జీరో వస్తుంది కాబట్టి ఇక్కడ థర్డ్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ త్రీ కరెక్ట్. అట్లా చూడకపోయినా కానీ రెండు వరుస శూన్యేతర పూర్ణాంకాలు లబ్ధం, లబ్ధం ఎప్పుడైనా సరే దీని ప్రోడక్ట్ మనకి సిక్స్ వస్తుంది. దీని ప్రోడక్ట్ మనకి 12 x 156 వస్తుంది. సో రెండు నెంబర్స్ కూడా ఏవే నెంబర్స్ కాబట్టి ఒక సరి సంఖ్యను చూపిస్తుంది. సో సెకండ్ వన్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ త్రీ కరెక్ట్, అండ్ ఫోర్త్ వన్ కనిష్ట పూర్ణాంకానికి మూడు సార్లు కలపగా వచ్చే ఫలితం అనేది ఆరు వస్తుందండి. కనిష్ట పూర్ణాంకానికి రెండును మూడు సార్లు కలపగా, కనిష్ట పూర్ణాంకం అంటే జీరో అండి, కనిష్ట పూర్ణాంకం జీరో, దీనికి రెండుని మూడు సార్లు కలపగా ఆన్సర్ సిక్స్ రావడం జరుగుతుంది. అంటే దీనికి రెండుని మూడు సార్లు కలిపితే సిక్స్ వస్తుంది. సో కనిష్ట పూర్ణాంకం జీరోని ఇండికేట్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా మనం ఫోర్త్ని కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్.